వెల్కమ్ టు బీవీఆర్ టీవీ నూ ఈరోజు మనం జనగామ జిల్లా చెందినటువంటి స్టేషన్ గన్పూర్ అనే నియోజకవర్గానికి రావడం జరిగింది సో మనతోని స్టేషన్ గన్పూర్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆల్రెడీ యాస్ప్రెంట్ క్యాండిడేట్ గా దరఖాస్తు పెట్టుకున్నటువంటి బోల్లేపల్లి కృష్ణ గారు మనతో ఉన్నారు వీరొక వాల్యుబుల్ అంటే ఒక రెస్పెక్టబుల్ డాక్టర్ అనే స్థాయిలో కొనసాగుతూ ఉన్నారు బట్ ఇటు పొలిటికల్ వైపు టర్న్ అయ్యిలు యాజ్ ఏ పొలిటికల్ లీడర్ గా సక్సెస్ అయిదారా కారా ఇట్లాంటి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే అండి మొట్టమొదటిసారిగా బీవీఆర్ న్యూస్ యాజమాన్యాలకి నా సాయంకాలపు నమస్కారాలు తెలియజేస్తున్నాను వెల్కమ్ యా ఓకే సార్ యాక్చువల్లీ ఒక రెస్పెక్టబుల్ డాక్టర్గా మీరు మీ వృత్తిని కొనసాగుతూ ఉన్నారు ప్రతిరోజు అది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓకే కానీ పొలిటికల్ వైపు ఎందుకు టర్న్ అయిల్ యాక్చువల్లీ పొలిటికల్ అనేది కొంత దుర్భరమైనది కొంత అస్తవ్యస్తమైనది అని చెప్పేసి కొంత మేధావులు చెప్తున్నటువంటి వాదన మీరు ఎందుకు టర్న్ ఐళ్ళు అంటే పొలిటికల్ అంటే డాక్టర్స్గా మేము ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుండి ఇదే వృత్తిలో ఉండి సర్వీస్ చేస్తూనే ఉన్నాము అంటే అన్ని అంటే మా ప్రొఫెషన్ ఏదైతుందో టూ థౌసండ్ ఎయిట్ నుండి ఇప్పటివరకు వేరే పని పనిచేస్తూ మేము సర్వీస్ చేస్తూనే ఉన్నాము సో రాజకీయంగా ఎందుకు రావాలనుకున్నాము అని అంటే ఇంకా వైడ్ స్పెక్ట్రమ్ సర్వీసెస్ ఏవైనా చేయాలనుకుంటే అది పాలిటికల్ అనేది ఒక మంచి పాత్ మంచి దారి లాంటిది అది సో పొలిటికల్లో ఏదైతే ఈ పాత్లో చాలా ఒడిదుడుకులు అనేటివి చాలా వస్తాయి కష్ట నష్టాలు వస్తాయి సో వాటిని ఎదుర్కొంటూ డాక్టర్కు ఎందుకు ఇక్కడ ప్లస్ అవుతుంది అని అంటే డాక్టర్ అనే డాక్టర్కి ఎవరికైనా కానీ పేషెంట్స్తోని చాలా ఇంటరాక్షన్ ఆల్రెడీ ఉండి ఉంటుంది మేము కొత్త కాదు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు సడన్గా పాలిటిక్స్కి వస్తే కొంచెం ఇబ్బంది పడవచ్చు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక పొజిషన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ పాలిటిక్స్కి వస్తే కొంచెం ఇబ్బంది పడవచ్చు డాక్టర్స్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పేషెంట్ లాంగ్వేజ్ పేషెంట్ ఇంటరాక్షను పేషెంట్ వాళ్ళ బంధువులతో మాకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి మాకు అది అదొక పాయింట్ నెంబర్ వన్ రెండోది ఏంటి అని అంటే ఎకనామికల్ సోర్స్ కూడా అంటే మేము జాబ్లెస్గా ఉండి పాలిటిక్స్కి వస్తే మాకు ఇబ్బంది అవుతుంది డెఫినెట్గా డాక్టర్స్ అనేవాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు లాస్ట్ ఆప్షన్ వాళ్ళకువేళ ఇన్ కేస్ పాలిటిక్స్లో కనుక వాళ్ళకు వాళ్ళగా వాళ్ళు సక్సెస్ కాకుంటే వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళ మెడికల్ ప్రొఫెషన్ ఏదైతుందో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు కాబట్టి అదొక సేఫ్ సైడ్ ఉంటుంది డాక్టర్స్కి రెండోది ఏంది ఎందుకు రావాలనుకున్నారు అని అంటే ఈ ఎస్ఎస్కే హాస్పిటల్తో నేను కొంతవరకు మాత్రమే నేను సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను ఒకవేళ పాలిటిక్స్లో కనుక నేను తిరుగుతున్నాను చాలా రోజుల నుంచి తిరుగుతున్నాను వాళ్ళ కష్టాలు చాలా తీరని కష్టాలు చాలా ఉన్నాయి ఒకవేళ అవి కనుక మనం ఫుల్ఫిల్ చేయగలిగితే ఇంకా మనం ఎక్కువ అచీవ్ చేసినట్టు అవుతుంది ఇంకోటి ఏంటంటే ఎక్కువ సర్వీస్ చేసినట్టు కూడా అవుతుంది రైట్ కానీ మీరు స్పెసిఫిక్గా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బరిలో దిగడానికి సుముఖంగా ఉన్నారు సార్ ఆల్టర్నేట్గా మీకు బీఆర్ఎస్ పార్టీ ఉంది అట్ ద సేమ్ టైం బీజేపీ ఉంది ఎందుకు స్పెసిఫిక్గా కాంగ్రెస్ని ఎందుకు ఎంచుకున్నారు ఏంటి రీజన్ అదే మంచి క్వశ్చన్ అండి యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లస్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో సెక్యులరిజం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే రిపబ్లిక్ వే తర్వాత సోషలిజం సెక్యులరిజం సోషలిజం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అంటే ఈ రకంగా ఉండేటువంటి భావాలున్న పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే క్లియర్గా ఉంటుంది నేను జాయిన్ అయ్యేటప్పటికీ బీఆర్ఎస్ పార్టీ లేకుండే అది ఓన్లీ రీజనల్ పార్టీగానే ఉండింది దాని తర్వాత ఇక బీజేపీ అంటే పూర్తిగా అది ఒక మతతత్వ పార్టీగా అది ముద్రపడిపోయింది సో సెక్యులరిజంలో సోషలిజంలో అంటే అన్ని మతాలను మనం గౌరవించాలి అన్ని మతాలకి అన్ని కులాల ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకి ఈక్వల్ ప్రియారిటీ అనేది బీజేపీలో నాకు కనిపించలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే అది ఉంది అని నేను భావించాను రెండోది ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి ఏమైనా ఇబ్బంది అవుతే స్థానికంగా ఉన్న నేతలతో మాట్లాడడంతో పాటు ఢిల్లీలో కూడా వెళ్ళి మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అక్కడ రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీయే కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని సెలెక్ట్ చేసుకున్నాను కానీ ఇక్కడ డాక్టర్ బోల్లేపల్లి కృష్ణ అనే వ్యక్తి ఏం చూసుకొని ఎమ్మెల్యే టికెట్ కోసం ఉన్నారు ఇది కూడా రియల్ గా మంచి క్వశ్చన్ అండి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు అనేది వాస్తవం కానీ పనిచేసే వాళ్ళకి కెరియర్లో లో ఎక్కడైనా అవకాశాలు ఉంటాయి అనేది నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను ఎందుకనంటే కష్టం లేకుండా లేకుంటే కష్టపడకుండా లేకుంటే జనాల యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాల సమస్యలు తెలుసుకోకుండా నేను రాజకీయ నాయకుని కావాలని అనుకోలేదు సో కాబట్టి నేను ఫీల్డ్ వరకు చాలా ఎక్కువ చేసినాను ఇప్పటికీ దాదాపు డెబ్బై నుంచి ఎనభై విలేజ్లు నేను లైవ్గా నేను తిరిగి అక్కడ ఉన్నటువంటి జనాల యొక్క సమస్యలు నేను తెలుసుకున్నాను కాబట్టి ఒక ఊళ్ళో ఒక మండల్లో వెళ్తే ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను సిట్టింగ్ ఎమ్మెల్యే కంటే బ్రహ్మాండంగా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నేను టూ ఇయర్స్ నుండి నేను తిరుగుతున్నాను పొలిటికల్లో జాయిన్ కాకముందు కూడా ఎస్ఎస్కే సొసైటీ కానీ ఎస్ఎస్కే ఫౌండేషన్ ద్వారా నేను వేరియస్ సోషల్ యాక్టివిటీస్ చేశాను దాని తర్వాత పొలిటికల్లో జాయిన్ అయిన తర్వాత కూడా నేను వేరియస్ సెక్టార్లో వేరే జనాల యొక్క కష్టాలు తెలుసుకుంటున్నాను కాబట్టి సో కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళకి తప్పనిసరిగా రాజకీయ భవిష్యత్తు ఉంటది అని బలంగా నమ్ముతున్నాను అదే దిశగా నేను పనిచేస్తున్నాను అక్కడ అదే స్టేషన్ గణపూర్ నియోజకవర్గం నుంచి వెళ్ళి అప్రాక్సిమేట్లీ ఒక పది మంది వరకు టికెట్ అనేది ఎక్స్పెక్టేషన్ చేస్తా ఉన్నారు సార్ రిమైనింగ్ తొమ్మిది మందితో మిమ్మల్ని పోల్చినప్పుడు మీరు ఎందులో బెటర్ సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఎస్ఎస్కే హాస్పిటల్ అనేది నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను ఈ చుట్టుపక్కల మా మండలానికి జనగామ జిల్లాకి లింగాల అనే ఒక మండల్ దాని తర్వాత నా స్థానిక మండలం అయినటువంటి రఘునాథ్పల్లి మండలం అనేది నియర్ బై ఉంటుంది ఇక్కడికి ఇక మిగతాది ఏంటి అని అంటే జఫర్గఢ్ కానీ వేలేరు కానీ చిల్పూరు ధర్మసాగరు స్టేషన్ గాన్పూర్ హెడ్ క్వార్టర్లో కూడా నాకు ఎస్ఎస్కే హాస్పిటల్ ఉంది కాబట్టి పీపుల్తోని యాక్సెసిబిలిటీ నాకు ఎక్కువ అది ఒక అడ్వాంటేజ్ నెంబర్ వన్ రెండోది ఏంటి అని అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు సర్వే ఆధారంగా టికెట్స్ ఇస్తారు సర్వే ఆధారంగా టికెట్స్ ఇస్తారని పదే పదే చెప్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఆ సర్వేల్నే నమ్ముకుంటూ మేము పూర్తి స్థాయిలో గ్రౌండ్లో పనిచేయడం జరుగుతుంది అంటే గ్రౌండ్లో చేయకుండా మేము సీల్డ్ కవర్లో టికెట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి తొమ్మిది మంది అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళకంటే మెరుగ్గా నేను ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు నాకు తెలుసు కాబట్టి రెండోది ఏంటి అంటే ప్రభుత్వము ఎక్కడెక్కడ విఫలమైంది ఆ విఫలమైనటువంటి సమస్యలను ఎత్తి చూపడంలో నేను చాలా ముందున్నాను కాబట్టి వాళ్ళకంటే డెఫినెట్గా నాకు టికెట్ వస్తుంది అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో నేను అక్కడ ఇప్పుడు తాటికొండ రాజయ్య గారిని తప్పించి అక్కడ కడియం శ్రీహరి గారిని పెట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ సార్ ఇక్కడ కడియం శ్రీహారి గారిని తట్టుకోగల శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి ఇది కూడా అంత సింపుల్ క్వశ్చనే అంత కష్ట సాధ్యమైంది కాదు కడియం శ్రీహరి అయినా ఎవరైనా శత్రువు శత్రువే అంటే కడియం శ్రీహరి కావచ్చు రాజయ్య కావచ్చు మేము కడియం శ్రీహరినైనా ఒకటే లెవెల్లో మేము శత్రువుగానే మేము ట్రీట్ చేస్తాము అని కూడా ఒకటే లెవెల్లో ట్రీట్ చేస్తాము ఎందుకనంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కాబట్టి సో ప్రతిపక్ష పార్టీని ఎదుర్కోవడానికి ఫస్ట్ మాకు కావాల్సింది దృఢ సంకల్పం ఆ దృఢ సంకల్ప సంకల్పం అనేది మా దగ్గర మెండుగా ఉంది ఒకవేళ సామాజిక సమీకరణాలు కనుక మనం చూసుకుంటే ఈ ఎస్సీ మాదిగ సామాజిక వర్గం ఉందో వాటిని డెఫినెట్గా ఇంత ముందు కడియం శ్రీ వాళ్ళకి చేసినటువంటి అన్యాయాలు ఏవైతున్నాయో వాటిని మేము డెఫినెట్గా మేము తిప్పికొడతాం ఇంకోటి ఏంటంటే గత నలభై సంవత్సరాల నుండి చి అభివృద్ధి చేయనటువంటి కడియం శ్రీహరి కొత్తగా ఇప్పుడు ఏం చేస్తాడు అనేది నాకైతే అర్థం కావడం లేదు ఆయన మూడు సార్లు మినిస్టర్ ఉన్నప్పుడు చేయనటువంటి అభివృద్ధి దాని తర్వాత ఒకసారి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అభివృద్ధి ఇప్పుడు ఏం చేస్తాడు కొత్తగా అనే విషయాన్ని ఇదే విషయం మేము ప్రజల దగ్గర తీసుకుపోతాం సో కాబట్టి మాకు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా వెపన్స్ ఉన్నాయి మేము కడియం శ్రీహరి గారి మీద ప్రయోగించి మేము డెఫినెట్గా మేము విజయం సాధిస్తాం అన్నిటికంటే కావాల్సింది మా మానసిక స్థైర్యం అది మా దగ్గర మెండుగా ఉంది మా కార్యకర్తలకు కూడా మెండుగా ఉంది మోర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మేము స్థానిక అభ్యర్థులము డాక్టర్గా ఉండి ఇక్కడ ఉన్నటువంటి జనాలకి మేము సర్వీస్ చేస్తున్నాము సో కాబట్టి డెఫినెట్ కాంగ్రెస్ కార్యకర్తలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాం మేము రైట్ ఇక్కడ డాక్టర్ బోలెపల్లి కృష్ణ అనే వ్యక్తికి ప్రతి మండలంలో ఫాలోవర్స్ ఉన్నారా ప్రతి మండలంలో మీకంటూ ఒక పట్టు ఉందా తప్పనిసరిగా ఉంది అండి అంటే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి మేము యాక్టివ్గా అరవై రెండు విలేయులలో రాజీవ్ గాంధీ చేపట్టినటువంటి జోడో యాత్ర మేము అరవై రెండు విలేలల్లో జోడో యాత్ర చేసినాం మేము అది చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మాకు ఆ జోడో యాత్రలో మేము పోయినప్పుడు కనీసం ఒక మండల్లో అంటే ఒక విలేజ్ జోడో యాత్ర కనుక మేము వెళ్ళి ఉంటే అంటే అక్కడ ఉన్నటువంటి మేము అందరినీ కలుపుకోవడానికి ట్రై చేసాము కొంతమంది ఇష్టపడి వచ్చారు కొంతమంది రాలేదు కానీ ఎవరైతే కాంగ్రెస్ క్యాడర్ ఉన్నారో వాళ్ళతో మేము జోడో యాత్ర చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏవైతున్నాయో అదే ఊళ్ళో మేము వాటిని పాయింట్ అవుట్ చేయడం జరిగింది అదే విషయాల్ని నేను ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది అట్లా కొన్ని ప్రభుత్వం చేయలేనటువంటి పనులని మేము మా పార్టీ ద్వారా కూడా చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి ఇంకొకటి ఏంటి మీరు అడిగిన ప్రశ్నకి ప్రతి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మేము ఉన్నాం మీకోసం మేము మీకు అండగా ఉంటాం మేము మీకు భరోసా ఇస్తాము మీకు పోలీస్ స్టేషన్లో కానీ లేకుంటే ఏమైనా రెవెన్యూ సమస్యలు కానీ ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ మీకు ఏమైనా వస్తే డెఫినెట్గా మేము మీకు అండగా ఉంటాం మీరు కాంగ్రెస్ పార్టీ మీరు అండగా ఉండండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదించండి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించండి అని మేము చాలా విలే మేము చెప్పడం జరిగింది కాబట్టి అన్ని విలేజ్లలో అన్ని మండలల్లో మాకు సంబంధించినటువంటి క్యాడర్ చాలా బలంగా ఉంది రైట్ సార్ ఇక్కడ యాక్చువల్లీ మీరు యాస్పరెంట్ స్థాయిలో కొనసాగుతూ ఉన్నారు ఆల్రెడీ దరఖాస్తు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఓకే ఇదంతా ఓకే బట్ అదే స్టేషన్ గన్పూర్ ప్రజాన కోసం మీరేం చేసిల్లు అంటే ప్రజల కోసం మీరు చేసినటువంటి కృషి ఏంటిది ప్రజల కోసం ఏం చేసిన కృషి ఏంటి అని అంటే ఫస్ట్ స్థానికంగా అంటే ఈ ఏడు మండలాల్లో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలని మేము చైతన్యం చేయడం స్టార్ట్ చేసినాం అంటే కాంగ్రెస్ కార్యకర్తలని మేము చైతన్యం చేయడం అనేది స్టార్ట్ చేస్తాం అదే జోడో యాత్రలో భాగంగా మేము ప్రతి విలేజ్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ కొత్త కొత్త స్కీమ్స్ తెచ్చి పాత స్కీమ్స్ తెచ్చింది ఆ స్కీమ్స్ వల్ల పేద ప్రజలకి బాగా ఉపయోగం జరిగింది అనేది మేము మా పార్టీ కార్యకర్తల దగ్గర తీసుకుపోయి మేము చెప్పడం జరిగింది రెండోది ఏంటి అంటే ఈ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి పనులు తర్వాత ఎమ్మెల్సీ చేయనటువంటి అభివృద్ధి పనులు ఏదైతుందో వాటిని మేము ఎత్తి చూపడం జరిగింది అంటే ఇప్పుడు మన అకాల వర్షాలు వచ్చినాయి అకాల వర్షాలు వచ్చి ఎన్నో ఇల్లు కూలిపోయినాయి ఎన్నో ఇల్లు కూలిపోయినాయి ఎన్నో కల్వర్ట్స్ కూలిపోయినాయి ఆ ఇల్లు కూలిపోయిన ఇళ్ళల దగ్గరికి మేము వెళ్ళి మేము అండగా ఉంటాం మీకు అని చెప్పేసి మా స్థాయిలో మాకు తోచినటువంటి ఆర్థిక సహాయం వాళ్ళకు చేయడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు ఇల్లు కట్టించడానికి మా షాయశక్తుల కృషి చేస్తామనే విషయాల్ని కూడా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ గవర్నమెంటు చేయనటువంటి పనులు ఏదైతే చిన్న చిన్న రోడ్డు ప్యాచ్ వర్క్లు ఉంటాయో ఆ రోడ్ ప్యాచ్ వర్క్లు కానీ కల్వర్ట్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కానీ వాటిని మేము లేవనెత్తడం జరిగింది అన్నిటికంటే ఒక గుణాత్మకమైన మార్పు ఏంటి అని అంటే మేము పదే పదే స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్లో అట్లాగే ధర్మసాగర్ సారీ మన జఫర్గఢ్లో ఉన్నటువంటి పిహెచ్సి ఏదైతుందో దాంట్లో ఇరవై నాలుగు గంటల వైద్యులు యాక్చువల్గా ఉండాలి ఉండకపోవడం వల్ల మేము పదే పదే వాళ్ళకి చెప్పడం జరిగింది ఇంత పెద్ద నియోజకవర్గంలో మీరు డాక్టర్స్ని పెట్టకపోవడం ఏంటి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ బై ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ డెఫినెట్గా మీ సర్వీసెస్ ఇవ్వాలి మీరు ఇవ్వట్లేదు అని మేము పదే పదే పోరాటం చేయడం వల్ల మొన్నటికి మొన్న అంటే దాదాపు రెండు నెలల కింద అక్కడ ఉన్నటువంటి రాజయ్య గారు స్థానిక ఎమ్మెల్యే స్పందించి అక్కడ కొత్త డాక్టర్స్ని అంటే పీజీ చేసినటువంటి డాక్టర్స్ని అక్కడ తీసుకోవడం జరిగింది అంటే ఎంబీబీఎస్ వాళ్ళే గతంలో ఉండేది అది పిఎస్సి అని చెప్పేసి ఇప్పుడు అక్కడ ఒక అనస్థీషియా డాక్టర్ వచ్చాడు జఫర్గర్లో కూడా దాని తర్వాత ఒక మత్త ఒక పల్మలాలజిస్ట్ వచ్చాడు ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ వచ్చాడు ఒక జనరల్ సర్జన్ డాక్టర్ వచ్చారు ఒక ఫిజిషియన్ డాక్టర్ వచ్చారు సో ఇది మా గ్రేట్ సక్సెస్ అనే చెప్పొచ్చు రెండోది ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ కేంద్రంలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మీరు ఎప్పుడు చేస్తారు మీరు హామీలకే పరిమితమైన మీరు మరి మీరు నిర్మాణాత్మక పని చేయలేదు అని మేము చాలాసార్లు అడగడం వల్ల ప్రశ్నించడం వల్ల ఒక సేమ్ అది కూడా ఒక రెండు నెలల కింద దాన్ని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ రెండు విజయాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మా ప్రతిపక్షంలో ఉన్నప్పటి చేసినటువంటి గొప్ప విజయాలుగా మేము చెప్పుకోవచ్చు ఈసారి మీరు ఏదో కింద మీద పడైనా సరే టికెట్ తెచ్చుకున్నారు అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ మీకే వచ్చింది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం సార్ మీరు ఏం చెప్పి ఓట్లాడతారు సార్ యాక్చువల్ ఇక్కడ డాక్టర్ బోలేపల్లి కృష్ణ అనే వ్యక్తికి ఏం చూసి ఓట్లేస్తారు మీరు ఏం చెప్పి ఓట్లాడతారు గడప గడపన బోల్లెపల్లి కృష్ణ స్థానికుడు గతంలోనే చెప్పాను మాదిక సామాజిక వర్గం సుమారు డెబ్బై వేల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళకి మేము సామాజిక పరంగా మేము వాళ్ళని ఓట్లు అడుగుతాము అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్థానికంగా ఉంటాను కాబట్టి వాళ్ళకి నేను ఎవరైతే నియోజకవర్గ కార్యకర్తలు ఉంటారో అన్ని వర్గాల ప్రజలకు డాక్టర్ కృష్ణ అనటైనే అందుబాటులో ఉంటాడు మూడోది ఏంది అని అంటే యువకుణ్ణి నాకు ఇంకొక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఉంది దాని తర్వాత కడియం శ్రీహరిని ఏ రకంగానైనా ఎదుర్కొనేటువంటి ధైర్యం నాలో ఉంది కాబట్టి ఇవన్నీ నా పాజిటివ్ పాయింట్సే కాబట్టి ఇవే అడుగుతామో ఇంతే కాకుండా కేసీఆర్ ప్రభుత్వం ఏదైతుందో అవి కేవలం మాటలతోనే నడిచింది ప్రభుత్వం తప్ప చేతలనేది అనేది లేదు ఇదే విషయం మేము ప్రజలకు చాలా క్లియర్గా చెప్తాం అంతేకాకుండా ఏదైతే టిఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి అమలు కానటువంటి హామీలు ఏవైతున్నాయో డబుల్ బెడ్రూమ్ కానివ్వండి దళితులకు మూడెకరాలు కానివ్వండి దాని తర్వాత ఏది మన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అనేటువంటి ఇవి కానీ దళిత బంధు కొందరికే అందింది ఇట్లాంటివి కానీ ఇట్లాంటి విషయాలు ఏవైతున్నాయో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయాల్లో విఫలమైంది మేము కాంగ్రెస్ మొన్నటికి మొన్న తెచ్చినటువంటి ఆరు గ్యారంటీ కాంగ్రెస్ స్కీమ్స్ ఉన్నాయో అవి మేము గడప గడప ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళేసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణ అభ్యర్థిని అంటే కృష్ణని మీరు తప్పనిసరిగా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు అతను తప్పనిసరిగా ఆశీర్వదించాలని మేము ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి మేము ఓట్లు అడుగుతాం సార్ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ స్టేషన్ కన్పూర్ ప్రజల కోసం చాలా చేసింది అన్నట్టుగా మీరు చెప్పుకుంటూ వచ్చి ఓకే కానీ లాస్ట్ టైం మీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ పరాజయ పాలవడాన్ని ఎట్లా చూడాలి మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా హానెస్ట్లీ చెప్పాలి అని అంటే అరవై రెండు వేల మూడు వందల ఓట్లు వచ్చినాయి అంటే అరవై రెండు వేల మూడు వందల ఓట్లు అనేది చాలా చిన్న ఓట్లు కాదు అది ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ చాలా ఎక్కువ సో కాబట్టి మా కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా లాస్ట్ టైం చాలా ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఈసారి ఎవ్వరం వచ్చినా అంతకు మేము డెఫినెట్గా గెలుస్తాం అలా ఎలాంటి తేడా లేదు ఎలాంటి తిరుగులేదు రైట్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ పై మీ కామెంట్ ఒక ఆస్పిరెంట్స్ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం డెవలప్మెంట్ ఉందండి నేను ఇదే అడుగుతున్నాను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ విషయానికి వస్తే ఏం డెవలప్మెంట్ చేసినారు అని అడుగుతున్నాను ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ దాని తర్వాత పల్ల రాజేశ్వరెడ్డి గారు ఒక ఎంపీ గారు ఈ నలుగురికి నేను చాలా మీటింగ్లలో కూడా ఇదే అడిగాను మీరు ఏం చేసినారో చెప్పండి మీరు ఏం చే మీరు ఏం చేసినారు అని అంటే అవి కాకుండా మిగతా అని చేయలేదన్నట్టే కదా అందుకే వాళ్ళ స్టేట్ అవే క్వశ్చన్ అడుగుతున్నా మీరు ఎన్ని ఏరియాలకి మీరు రోడ్లు వేశారు ఎన్ని రిజర్వాయర్స్ కట్టించారు ఫైర్ స్టేషన్ స్టార్ట్ అయిందా లేదా మీరు ఇచ్చినటువంటి హామీయే కదా నియోజకవర్గ కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల ఇప్పటికీ అది రన్ అవుతుందా లేదా ఫైర్ స్టేషన్ నియోజకవర్గానికి రావాల్సిన ఫైర్ స్టేషన్ వచ్చిందా ఒకవేళ వస్తే అది పనిచేస్తుందా లేదా మీరు ఎన్ని రిజర్వాయర్స్ కట్టారు దాని తర్వాత మీరు ఎన్ని కొత్త స్కూల్స్ కట్టారు మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు మీరు చెప్పినటువంటి లెదర్ పార్క్ ఏది ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలే మీ డబుల్ బెడ్రూమ్ లేవి మీ దళిత స్కీమ్ ఎంతమందికి ఇచ్చిండ్రు అందులో ఎంత అవినీతి జరిగింది సో ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ వాళ్ళు చేయనటువంటి పనులే సో కాబట్టి నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీయే రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు వేసిన రోడ్లే ఉన్నాయి అవే కట్టిన స్కూల్స్ ఉన్నాయి కొత్తగా వీళ్ళు ఏం వేసినారు అని అడుగుతున్నాను నేను రైట్ సార్ ఇప్పుడు చెప్పండి మీరు అంటే డెవలప్మెంట్ ఏం జరగట్లేదు అన్నట్టుగా మీ మీ వ్యాఖ్యత అనేది అట్లా ఆ రకంగా సాగింది యాక్చువల్లీ డెవలప్మెంట్ అంటే ఏం జరగాలి డెవలప్మెంట్ ఏం జరగాలి అని అంటే ఫస్ట్ పాయింట్ ట్రాన్స్పోర్టు రవాణా సౌకర్యం మంచి కల్పించాలి అది అన్ని వర్గాల ప్రజలు దాంట్లో కులం లేదు మతం లేదు ఏం లేదు ఒక విలేజ్ నుండి ఇంకొక విలేజ్కి వెళ్ళాలి అని అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఇప్పుడు ఏ రోడ్కైనా తీసుకో అంటే నియోజకవర్గ కేంద్రం ఉందో ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్ గనుపూర్ నియోజకవర్గం నుంచి వెళ్ళి మీరు తాటికొండకి వెళ్ళండి తాటికొండకు నియోజక అంటే స్టేషన్ ఖానపూర్కు సుమారు ఒక సెవెంటీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కానీ అది ఇంకా ట్వంటీ ఫీట్ రోడే ఉంది అంటే వీళ్ళు తలుచుకుంటే వేయగలుగుతారు ఈ ట్వంటీ ఫీట్ రోడ్లో కనీసం ఒక హండ్రెడ్ మీటర్స్కి ఒక గుంత ఉంటుంది హండ్రెడ్ మీటర్స్కి ఒక గుంత ఉంటుంది అని అంటే మీరు ఒకసారి గమనించండి అంటే అంటే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఎట్లాగే ఇవ్వలేదు దాని తర్వాత లో లెవెల్ కల్వట్ అంటే ఒక ఫీట్ లోపలికి పోతే కల్వట్ మొత్తం వచ్చేసి నీళ్ళంతా మొత్తం వచ్చేసి ఒకటి నుంచి రెండు రోజులు జనాలు ఇక్కడ జనాలు అక్కడికి పోలేనటువంటి పరిస్థితి అది ఒకటి డ్రాబ్యాక్ అంటే ఏ ఊరికెళ్ళినా ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే రోడ్ ఏదైతే ఏదైతుందో ఆ రోడ్డు లేదు అది మేజర్ డ్రాబ్యాక్ రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు హెల్త్ విషయానికి వస్తే హెల్త్ సెక్టర్ను కూడా మీరు ఏం బాగా చేసిండ్రు అని అడుగుతున్నాను నేను హెల్త్ సెక్టర్ని ఏం బాగా చేసిండ్రు అసలు చెప్పుకుంటే సిగ్గుబోతుంది ఒక నియోజకవర్గ కేంద్రంలో డెఫినెట్గా స్పెషలిస్ట్ వైద్యులు ఉండాలి స్పెషలిస్ట్ వైద్యులను మీరు ఒక స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాజయ్య డాక్టర్ అయిండు కూడా స్థానిక వైద్యుల్ని మీరు నియమించకపోవడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం ఒక లేమన్ ఒక ఏం చదువుకోనోడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే హెల్త్ యొక్క విలువ తెలియదు అనుకోవచ్చు ఎక్కడో జఫర్గఢ్లో పాము గర్షి ఒక అబ్బాయి వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి జఫర్గఢ్లో ఉండరు ఓ చిన్న పాయిజన్ దాగా వస్తే జఫర్గఢ్లో ఉండరు గన్పూర్కి వస్తే గన్పూర్లో ఉన్నాడు మళ్ళీ వీళ్ళంతా హనుమకొండ ఎంజిఎంకి వెళ్ళాలి అంటే స్థానికంగా స్పెషలిస్ట్ వైద్యుల్ని కనుక వీళ్ళు నియమించితే డెఫినెట్గా చాలామంది ఆరోగ్యాలు బాగుపడేది వాళ్ళ ఎకనామీ కూడా సేవ్ అయ్యేది అంటే వీళ్ళు ఏం పని చేసినారు అని అడుగుతున్నాయి ఇంకా స్కూల్ విషయానికి వస్తే కస్తూర్బా బాలిక పాఠశాల ఏదైతే రాజవరంలో చిల్పూర్ మండర్లో ఉందో దానికి ఇంతవరకు కిటికీలు లేవు కాంపౌండ్ వాళ్ళే అంటే ఇంత దౌర్భాగ్యకరమైన సిచ్యువేషన్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఉంది అంతేకాకుండా ఏ స్కూల్కి వెళ్ళినా కానీ స్కూళ్ళలో ఆయమ్మల్ని తీసేసింది గవర్నమెంట్ అంటే ఎంతో గౌరవ చూడు అదే కాకుండా ప్రతి స్కూల్లో గర్ల్స్కి బాయ్స్కి టాయిలెట్స్ లేవు ఏదైతే మధ్యాహ్నం వంట భోజన కార్యక్రమం ఉంటుందో అక్కడ ఆయమ్మ రావట్లేదు ఇట్లాంటి లూపోల్స్ అంటే ఇట్లాంటి అభివృద్ధి చేయని కార్యక్రమాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా ఉన్నాయి వీళ్ళు చేయలేదు మేము డెఫినెట్గా చేస్తాం రైట్ సార్ ఇప్పుడు ఇవన్నీ వాగ్దానాలు మీరు ఏదైతే చెప్తున్నారో అందరూ నాయకులు ఇదే రకంగా చెప్పి అధికారంలోకి వస్తున్నారు ఇది ప్రజలు చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీరు కూడా అదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మీరు కూడా అదే రకంగా వాగ్దానాలు చేసి పక్కన పెడతారని చెప్పేసి మిమ్మల్ని కూడా పక్కన పెట్టవచ్చు కదా ఈ రకంగా కూడా ఆలోచన ప్రజలు చేస్తే ఏంటి మీ పరిస్థితి అందుకే చెప్తున్నాను నేను ఏమంటున్నాను అనంటే మా మొట్టమొదటి నైతిక విజయం ఏంటి అని అంటే కస్తూర్బా బాలిక పాఠశాల ఏదైతే ఉందో కిటికీ లేనటువంటి పాఠశాల దగ్గరికి వెళ్ళి మేము చెప్పాం మీరు కిటికీలు పెట్టియండి దోమలు వస్తున్నాయి లోపలికి పిల్లల్ని అరుస్తున్నాయి డెంగ్యూ వస్తుంది కాంపౌండ్ వాళ్ళు కట్టియండి బాలికలకి అక్కడ సెక్యూరిటీ లేకుండా పోతుంది లోపలికి పాములు వస్తున్నాయి అని చెప్పేసి అంటే మేము ఓన్లీ మాటలు చెప్పడమే కాకుండా నేను లైవ్ వెళ్ళి చూసొచ్చాను వాళ్ళని ఇదే కాకుండా మా మొట్టమొదటి విజయం ఏంటి అని అంటే మేము పదే పదే ప్రశ్నించడం వల్ల స్టేషన్ కనపూర్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో దాని తర్వాత జఫర్గఢలో డాక్టర్స్ని పెట్టారు అది ఒకటి మెయిన్ మా విజయం రెండోది ఏంటి అని అంటే అందరూ మీరు చెప్పినట్టు మాటలు చెప్తున్నారు మాటలు చెప్తున్నారు అని అంటే రాజయ్యకి రెండు సార్లు ఇచ్చారు అవకాశాలు కడియంసేఆర్కి దాదాపు ఒక ముప్పై ఐదు ఏళ్ళ నుంచి సుమారు నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఆయన ఉంటున్నాడు అతను ఏమీ చేయలేదే మరి కృష్ణ అన్నట్టు అయినా కూడా ఒక ఐదు సంవత్సరాలు ఏమని చెప్తున్నాను వాళ్ళ నలభై సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయలేదు కదా కృష్ణ అనేవాడికి ఒక ఐదు సంవత్సరాలు మీరు మాకు అధికారం ఇవ్వండి కృష్ణ అనేటోడు ఏం చేయాలని చేసి చూపిస్తాడు అంటున్నాను రైట్ ఇక్కడ టికెట్ మీకే కాకుండా వేరే వాళ్ళకి వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి ఆ పది మందిలో మీ మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులలో వేరే వాళ్ళకి వచ్చింది అనుకుందాం మీరు సపోర్ట్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం సీ ఎవరమైనా పార్టీ లైన్లో పనిచేయాలి పార్టీ జెండా కింద పనిచేయాలి పార్టీ ఎజెండాని అందరి జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి సో దాంట్లో నాకు టికెట్ వచ్చినా ఎక్స్ వై జెడ్ ఎవరికి టికెట్ వచ్చినా కృష్ణ అనే వారిని పిలిస్తే తప్పనిసరిగా పనిచేస్తాడు రైట్ ప్రజెంట్ పొలిటికల్ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అంటే ఆర్థికంగా ధనవంతులు అయితేనే కంటెస్టెడ్ మీన్ ఎమ్మెల్యే గా బరిలో దిగేంత స్కోప్ ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ నడుస్తుంది మీరున్నారా ఆర్థికంగా గా ఉన్నాము ఒక ఎలక్షన్ నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి డబ్బు ఉందో వాటికి అది నా దగ్గర ఉంది అది సరిపోతుంది ఒక ఎలక్షన్ నిర్వహించడానికి అంబాయిని నిలబెట్టినా కానీ ఎలక్షన్ సరిపోయే డబ్బులే పెడతారు తప్ప నా దగ్గర నేను ప్రపంచంలో కుబేరున్ని నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఇంటికి కోటి ఎవరన్నాడు అంతకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టరు ఏదైతే ఇక్కడ డబ్బులతో పనలేదు అని అంటాను నేను పాలిటిక్స్కి ఏదైతే క్యాడర్కి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ పోల్ బూత్లకు ఏజెంట్కి సరిపడేటువంటి ఎక్స్పెన్సెస్ ప్రచారానికి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ అవి ఉంటే ఎవరైనా కాంటెస్ట్ చేయొచ్చు ఎవరైనా విన్ చేయొచ్చు వీలైనంత వరకు ఆల్కహాల్ తీసుకునేటువంటి రాజకీయాలు డబ్బు పనిచేయటువంటి రాజకీయాలను వీలైనంత వరకు తగ్గిస్తే రేపు ప్రజలు కూడా బాగా ప్రశ్నించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ డబ్బు మద్యాన్ని తగ్గిస్తూ ఎలక్షన్స్ చేస్తే ఇంకా బాగుంటది అదే దిశలో నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇక్కడ డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ అనే వ్యక్తి ప్రజల కోసం ఏం చేసిన చెప్పేసి టికెట్ ఇస్తారు అని ఎవరైనా సరే మీ పార్టీ నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే ఏంటి దాన్ని పరిస్థితి ఏంటి అదే బొల్లపల్లి కృష్ణకి టికెట్ ఎందుకు ఇవ్వాలి అని అంటే బొల్లపల్లి కృష్ణ నిత్యము ఒక సంవత్సరం నుంచి జనాలలోనే ఉంటున్నాడు ప్రతి ఊళ్ళో పోయి చచ్చిన వాళ్ళకి ఒక పార్టీ క్యాడర్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం కార్యకర్తలు ఏమైనా కొంతమంది పోలీస్ స్టేషన్లో ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది జరిగి సార్ మాకు ఇబ్బంది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐకి కానీ సిఐ గారు కానీ అవసరమైతే ఏసీపీ గారు కానీ ఫోన్ చేసి సార్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి కొంచెం సపోర్ట్ చేయండి సార్ మేము ఏమైనా ఉంటే మా అభ్యర్థి ఏమైనా తప్పైతే మేము కూడా మా వాళ్ళని హెచ్చరిస్తామని చెప్పేసి వాళ్ళకి మోరల్ మోరల్గా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది రెండోది ఏంటి అని అంటే మేము వన్ ఇయర్ నుంచి వెళ్ళి నిత్యం ప్రజలనే ఉంటున్నాం ఏ విలేజ్కి వెళ్ళినా స్థానిక సమస్యలు నాకు తెలుసు ఆ స్థానిక సమస్యల మేలమే మేము పోరాడుతున్నాం కాబట్టి ఇదే మాకు ప్లస్ పాయింట్ సార్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వస్తుంది సార్ యాక్చువల్లీ ఇప్పుడు వన్ టూ ఇయర్స్ నుంచిలే మీరు ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉన్నారు వన్ టూ ఇయర్స్లో తిరగంగానే టికెట్ ఇస్తారా అనే క్వశ్చన్ ఒకళ్ళ రేజ్ చేస్తే ఏంటి దాని పరిస్థితి అదే అండి వన్ టూ ఇయర్స్ చాలా ఎక్కువ పాలిటిక్స్లో ఎప్పుడు వచ్చామనేది కాదు ముఖ్యంగా ఏ ఏ విలేజ్లో మనం ఎంత బాగా తిరిగినామో ప్రజలతో ఎంత మమేకమైనమో ప్రజల సమస్యలు ఏం తెలుసుకున్నాము ప్రతిపక్షం నిర్వహించాల్సినటువంటి పాత్ర మనం బాగా నిర్వహించినమా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇవి హండ్రెడ్ పర్సెంట్ నేను ఫుల్ఫిల్ చేసినాను రే పాయింట్ నెంబర్ వన్ రెండోది ఏంటంటే గతంలో ఏ అంటే షార్ట్ పీరియడ్లో వచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్ బీఫామ్ తీసుకొని వచ్చి వచ్చిన అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళతో కంపేర్ చేస్తే నేను చాలా అడ్వాన్స్గా ఉన్నాను అడ్వాన్స్గా జనాలలో తిరుగుతున్నాను జనాల సమస్యలు తెలుసుకుంటున్నాను కాబట్టి ఈ ఏదైతే నేను వచ్చిన ఈ వన్ ఇయర్ డ్యూరేషన్ ఉందో ఆ వన్ ఇయర్ డ్యూరేషన్లో నేను ఎప్పుడూ నేను ప్రజలకు దూరంగా లేను నిత్యం ప్రజలతోనే ఉన్నాను నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నాను కాబట్టి ఈ ఈ డ్యూరేషన్ సరిపోతుంది అనుకుంటున్నాను స్టేషన్ గన్పూర్ ప్రజానికానికి ఏమైనా విన్నవించుకోవాలనుకుంటున్నారు ఒక ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పేటువంటి హంబుల్ రిక్వెస్ట్ ఏంది అని అంటే మీరు నలభై ఏళ్ళుగా మీరు కడియం శ్రీహరికి మీరు అధికారం ఇస్తూనే ఉన్నారు కడియం శ్రీహరి గారిని కూడా మీ తరపున నా తరపున ఒక ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాను కడియం శ్రీహరి గారు రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి ఇప్పటి కూడా అతను డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఈయన ఇదే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి ఒక డిగ్రీ మహిళా డిగ్రీ కళాశాల తీసుకురాలేకపోయిండు ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ప్రామిస్ ఏదైతుందో అది ఎక్కడ పోయిందని అడుగుతున్నాను మీరు ఇచ్చినటువంటి లెదర్ పార్క్ హామీ ఎక్కడ పోయింది అని అడుగుతున్నాను మీరు అదేవిధంగా ఎంతమందికి మీరు దళిత బంధు స్కీమ్ మీరు అవినీతి లేకుండా మీరు ఇప్పించారు ఎంతమంది జనాలకి డబల్ బెడ్రూమ్లు ఇల్లు మీరు కట్టించారు అవి ఏ స్థితిలో ఉన్నాయి ఇవన్నిటిని ఇన్ని సంవత్సరాలుగా చేయలేనటువంటి కడియం శ్రీహరి ఇన్ని సంవత్సరాలుగా చేయనటువంటి రాజయ్య కొత్తగా ఇప్పుడు మీరు ఏం చేస్తారని మీరు ఆశిస్తున్నారు కాబట్టి నియోజకవర్గ ప్రజలలా మీరు ఆలోచించండి గత పది సంవత్సరాల్లో పైన ఆయన చెప్పిండు ఏమి చేయలేదు వీళ్ళ చేతిలో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు కూడా చేయనటువంటి వ్యక్తులు వీళ్ళు మూడోసారి అధికారం ఇచ్చిన వీళ్ళు ఏమీ చేయరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు డెఫినెట్గా మీరు ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీ మొన్న చెప్పినటువంటి ఎలక్షన్ హామీలు ఏవైతున్నాయో ఇవి మూడు నెలల్లో మా పార్టీ ఫుల్ఫిల్ చేస్తా అని చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తామని చెప్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒక యాజ్పరెంట్ క్యాండిడేట్ గా మీ మనసులోని మాట కృష్ణ అనే వ్యక్తికి పార్టీ గుర్తించి టికెట్ కనుక ఇస్తే కృష్ణ అనేటువంటి వ్యక్తి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అంది అన్ని వర్గాల ప్రజలతో ఆమోదంతో గెలిస్తే కృష్ణ అనేతను ప్రైమరీగా కొన్ని పనులు చేస్తాడు అందులో ముఖ్యంగా ఏంటి అంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిహెచ్లు ఏవైతున్నాయో జఫర్గఢ్ కావచ్చు స్టేషన్ కనపూర్ నియోజకవర్గం అంటే హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పిఎస్సి సిహెచ్సి ఏదైతుందో తప్పనిసరిగా అందులో ఇరవై నాలుగు గంటల స్పెషలిస్ట్ వైద్యులు ఉండేలా నేను చేస్తా అది నా ప్రాథమిక నా ప్రాథమిక కర్తవ్యం రెండోది ఏదైతుందో ప్రాథమిక పాఠశాలలు ఏవైతున్నాయో ఆ ప్రాథమిక పాఠశాలలో తప్పనిసరిగా టీచర్సు స్టూడెంట్సు వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీసు బాత్రూమ్ విషయాలు కావచ్చు ఆయామ విషయాలు కావచ్చు అవి ఏవైతున్నాయో అన్ని స్కూళ్ళల్లో స్కూల్ ఎడ్యుకేషన్ని నేను డెఫినెట్గా ప్రమోట్ చేస్తాను మూడోది ఏదైతే ఉందో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే రోడ్లు అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లని కొత్త రోడ్ వేయమని మేము అడగట్లేదు ఏదైతే చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఉన్నాయో అంటే ఒక్కొక్క దగ్గర ఒక ఫీట్ లోపలికి ఉంటుంది రోడ్డు పోతే హాఫ్ ఫీట్ రోడ్డు లోపలికి పోతుంది అంటే ఆడ మనం కొత్త రోడ్ వేయాల్సిన పని లేదు ఇన్స్టాంట్గా ఉందో ఆ సిమెంట్ తారు సారీ ఆ తార ఏదైతే ఉందో అక్కడ కనుక పూజ చేస్తే టెంపరీ రేమిడీ అయితే వస్తుంది ఇది చిన్న పనే దీనికి మనం ప్రాజెక్ట్ అవసరం లేదు పెద్దగా బడ్జెట్ కూడా అవసరం లేదు ప్రాథమిక కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని డెఫినెట్గా నేను నిర్వహిస్తాను రెండోది ముఖ్యమైన విషయం ఏంటి అనంటే ఏదైతే కొన్ని నియోజకవర్గంలో కొన్ని ఏరియాలకి వ్యవసాయపు నీరు రావట్లేదు ఇప్పుడు వ్యవసాయం నీరు ఏదైతుందో వాటిని డెఫినెట్గా నేను వాటికి సాగునీరు అందించడానికి ప్రయత్నం చేస్తాను దాంట్లో నెంబర్ వన్ ఏంటి అని అంటే మంగల్బండ తండా ఏదైతుందో మంగల్బండె తండాకి అంటే మేకల్గడ్డ దగ్గర అది మంగల్బండ తండా అని ఒకటి ఉంటుంది రఘునాథపల్లి మండల్లో వాళ్ళకి బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి వెళ్ళి నీళ్ళు రావాలి బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి వెళ్ళి మధ్యలో ఆయన కాలువ చదివి మధ్యలో టూ ఇయర్స్ ముందే ఆయన టూ ఇయర్స్ క్రితం వదిలేసిపోయాడు కాలువని ఆ కనెక్టివిటీ కనుక బాగా చేస్తే మంగల్ బండ చుట్టూ తండాలకుండా ఏదైతే అయితే ఒక అరౌండ్ పది తండాలకి నీటి సౌకర్యం తీసుకురావచ్చు అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అది కొంచెం ఎత్తులో ఉంటుంది ఆ ఎత్తులో ఉన్నటువంటి దానికి నీరు సౌకర్యం రావాలి అంటే ఇంకొక మార్గం ఉంది ఏదైతే అశోరపల్లి రిజర్వాయర్ ఉందో అశ్వరాపల్లి రిజర్వాయర్లో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా మళ్ళీ అక్కడికి వాటర్ తీసుకుపోయి ఆ ఏరియాను సస్యశ్యామలం చేయొచ్చు అది ఒకటి పాయింట్ వన్ రెండోది ఏంటి అని అంటే ఇదే అశ్వరోపల్లి రిజర్వాయర్ ఉందో ఇది మనం కోమల్ల కంచనపల్లి గబ్బెట్ట ఇట్లాంటి విలేజెస్కు కాలువ తీసుకొని వస్తే నీళ్లు బ్రహ్మాండంగా వస్తాయి డెఫినెట్గా వాటి ఆ కింది ఉన్నటువంటి చుట్టూ విలేజెస్కి నీ అది వ్యవసాయపు నీరు అందించవచ్చు మూడోది ఉందో స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గంలో ఆ రిజర్వాయర్ ఏదైతే ఉందో స్టేషన్ గాన్పూర్లో అక్కడికి అక్కడ కూడా పర్రె కాలువ అనేది ఒకటి పామునూరుకు రావాలి ఆ పర్రె కాలువ అని కూడా జస్ట్ రెండు కిలోమీటర్ల కాలువ వీళ్ళు కనీసం కట్టలేకపోయింది ఇప్పటివరకు కాబట్టి ఆ పర్రె కాలువ ఏదైతుందో వాటిని డెఫినెట్గా మేము చేస్తాము మూడోది జఫర్గఢ్ ఏదైతుందో బోల్ల మత్తడి అని ఒకటి ఉంటుంది ఆ బోళ్ల మత్తడి ఏదైతుందో మేము డెఫినెట్గా దాన్ని మేము దాన్ని రెక్టిఫై చేస్తాం నాలుగోది ఏదైతుందో ఈ వేలేరు మండల్లో చుట్టుపక్కల గ్రామాలకి ఆ దేవతల నుంచి నీళ్ళు రావాలి అవి కూడా చాలా వరకు ఆగిపోయినాయి ఇట్లాంటి ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో డెఫినెట్గా వీటిని మేము ప్రాథమిక కర్తవ్యంగా తీసుకొని వీటిని మేము అది ఏంది మనం వాటిని ఫుల్ఫిల్ చేస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాము రైట్ సో ఇదండి వారము స్టేషన్ కన్పూర్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి యాజ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆల్రెడీ దరఖాస్తు పెట్టుకున్నటువంటి బోల్లెపల్లి కృష్ణ గారి తమ్ముఖముకి నిర్వర్తించ నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ మీ ముందు చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్ అంటే బాబాయ్ టేక్ కేర్ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే లేట్ చేయకండి వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బీరాని సంప్రదించండి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి